తూర్పు పశ్చిమ డెల్టాల ఆయకట్టలకు జూన్ 15వ తేదీ నుండి సాగునీరు విడుదల చేస్తామని, ఈలోగా సాధ్యమైన అన్ని క్లోజర్ వర్క్స్ పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గత నెల 27వ తేదీన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ, రాష్ట్ర జిల్లా అధికారులతో తాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సంయుక్తంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి గోదావరి కాలువలకు నీటి విడుదల, త్రాగునీటి ఎద్దడి నివారణ అంశాలపై సమీక్షించామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సమావేశంలో గోదావరి డెల్టాలకు జూన్ 15 నుండి ఖరీఫ్ పంటలకు నీరు విడుదలకు నిర్ణయించామని తెలిపారు. గత నవంబర్ నెలలో వచ్చిన నివర్ తుఫాన్ కారణంగా రెండు జిల్లాలలో రైతులు పంటలు వేసుకోవడం ఆలస్యమైందని, అందువల్ల దాదాపు ఏప్రిల్ నెలాఖరు దాకా కాలువలకు నీరు ఇవ్వవలసి వచ్చిందన్నారు. రైతులు పంటలకు నీటి ఎద్దడి రాకుండా కాపాడేందుకు ముఖ్యమంత్రి సీలేరు జలాలను పంటల అవసరాల కొరకు విడుదలకు ఆదేశించారన్నారు. అలాగే వేగంగా జరుగుతున్న పోలవరం కాపర్ డ్యాం పనుల దృష్ట్యా అనుకున్న దానికంటే అదనంగా కొద్ది రోజులు కాలువలకు నీటి విడుదల ఆలస్యమైందన్నారు. కాలువల మూసివేత కాలం తక్కువ కావడం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ రెండో వేవ్ పరిస్థితులు కారణంగా మంజూరు చేసిన క్లోజర్ నిర్వహణ అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో సాధ్యం కాలేదని, ముఖ్యమైన అత్యవసరమైన పనులను ఈ నెల 15న కాలువలు తెరిచేలోపు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరిగేషన్ అధికారులను ఆదేశించామన్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంకా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అనిల్ కుమార్ గారు, అదేవిధంగా నేను కూడా పాల్గొని దాంట్లో ఆ రోజు చర్చించడం జరిగింది. జూన్ 15 నుంచి కాలువలకు నీళ్లు విడుదల చేస్తాం. ఇప్పుడే మన తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నప్పుడు అంతా ఎక్కడా కూడా తాగునీటి సమస్య కూడా లేదని చెప్పి జిల్లా అధికారులు చెప్పారు. ఆ ప్రకారం ప్రణాళిక సిద్ధం చేశాము. ఎక్కడైనా నీటి ఎద్దడి ఉండి తాగునీటి ఎద్దడి ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాట్లు చేశాం. ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా తాగునీటి సరఫరాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు జూన్ 15 నుంచి కాలువలు తెరుచుకుంటాయి, కాలువలకు నీటిని విడుదల చేస్తాం. ఇటు రెండు డెల్టాలకి కూడా, ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రెండు డెల్టాలకు కూడా కాలువ నీటిని రేపు జూన్ 15 నుంచి విడుదల చేయడం జరుగుతుంది. ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు, దాదాపుగా ఏప్రిల్ 20వ తారీఖు దాటి వరకు ఈసారి నీళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే పంటలు ఆలస్యమైన సీజన్, నివర్ తుఫాన్ రావడం వల్ల ఆలస్యంగా వేశారు. రెండో పంట ఆలస్యంగా వేయడం వల్ల వెనక్కి వెళ్ళింది. అందుకే ఆ క్రాప్ పాడైపోకుండా ఉండడం కోసం సీలేరు నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశించి నీటిని, విద్యుత్ ఉత్పత్తి లేకుండా నీటిని విడుదల చేశారు. అది కాకుండా ఇప్పుడు వచ్చి రెండో విషయం ఏంటంటే, ఇంకా ముఖ్యమైన విషయం, నీటిని విడుదల చేయడంతో పాటు పోలవరం కాఫర్ డ్యామ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అది కూడా వేగంగా జరుగుతున్నాయి. సో ఈ రెండింటినీ అనుసంధానం చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఏమైంది, మనం వర్క్స్ టేకప్ చేద్దాం చేయడానికి తక్కువ టైం వచ్చింది. కొన్ని ఆ టైంలో కూడా టేకప్ చేద్దామని ప్రయత్నం చేస్తే కరోనా మళ్ళీ రెండో వేవ్ ఉధృతంగా ఉంది. కాబట్టి చాలా చోట్ల వర్క్స్ అన్నీ మంజూరు అయి ఉన్నా కూడా టేకప్ అవడం ఇబ్బంది అయింది. ఇప్పుడు కొన్ని చోట్ల వర్కులు జరుగుతున్నాయి, ఇరిగేషన్ వర్క్స్, మెయింటెనెన్స్ వర్క్లు జరుగుతున్నాయి. అది 15వ తేదీ వరకు ఎంతవరకు పూర్తి చేయగలుగుతారో అంతవరకు జరుగుతాయి. మిగతా తేదీ నెక్స్ట్ ఇయర్ మాత్రం పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఈ కరోనా గిరోనా ఏమీ లేకపోతే మాత్రం 100% పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాం.